ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘానికి పనిచేస్తున్న వరప్రసాద్ అలియాస్ అమరప్రసాద్, ఆయన ఈ రీసెంట్ కాలంలో ఇస్తున్న ఇంటర్వ్యూలలో వీడియోలలో భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ కాదు, దానికి అనేక కమిటీలు ఉన్నాయి, 285 మంది మెంబర్స్ ఉన్నారు, జస్ట్ ఇలా సంతకం పెట్టిండు అనే కామెంట్లు ఆయన చేయడమే కాదు దాన్ని విస్తృతంగా వైరల్ చేస్తున్నారు ఐటీ సెల్. ఎట్లా చూడాలి దీన్ని? అమరప్రసాద్ యొక్క వ్యాఖ్యలు అనేటువంటి వ్యక్తిగతంగా తాను చేసిన వ్యాఖ్యలు కాదు, అంబేద్కర్ పట్ల ఆర్ఎస్ఎస్ వైఖరినే అమరప్రసాద్ ఎక్స్పోజ్ చేస్తున్నాడు. బీజేపీ ఐటీ సెల్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ విస్తృతంగా అమరప్రసాద్ యొక్క ఏదైతే ఛానల్స్లలో వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేయటం ఒక ప్రయోజనం. రెండోది, అంబేద్కర్కు దేశంతో పాటు ప్రపంచంలో పెరుగుతున్నటువంటి ప్రతిష్టను అండర్మైన్ చేయాలి, దాన్ని తగ్గించాలి, అంబేద్కర్ ఆలోచన లోతులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తుదముట్టించాలి అనేటువంటి సుదీర్ఘ లక్ష్యంతో అమరప్రసాద్ పనిగట్టుకొని ఆర్ఎస్ఎస్ అమరప్రసాద్ను ముందు పెట్టి పనిగట్టుకొని చేయిస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి అంశం ఇది తప్ప మరొకటి కాదు. ఆయన కొన్ని వెబ్సైట్లు చూసుకుంటూ లెక్కలు చూపించుకుంటూ ఇన్ని కమిటీలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, అసలు అంబేద్కర్ రాయడం ఏంది, రాయ్ అని ఇంకెవరు రాసినారు అని చెప్పేసి అనేక అంశాలని చెప్తున్నారు. అది వాస్తవమా, నిజమా, అబద్ధమా, అసలు మీ అబ్జర్వేషన్ ఏంది, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒక విషయం వాస్తవం, 285 మంది సభ్యులతోటి కమిటీ ఉందని చెప్పేసి, వివిధ కమిటీలు 22 కమిటీలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పుడు కాదు, ఎవరు చెప్పినా అది కరెక్టే. కానీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, భారత రాజ్యాంగం రాయటానికి భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ఎవరు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, ఈ దేశంలో ఎవరు లేరనుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేడు అనుకోనే మహాత్మా గాంధీ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఇతర దేశాలన్నీ ఎందుకోసం తిరిగాడు? అంబేద్కర్ మామూలు సాధారణంగా రాసినటువంటి ఒక డ్రాఫ్ట్ చేసినటువంటి ఒక సభ్యుడు మాత్రమే, దాంట్లో 285 మంది ఉన్నారు, 22 కమిటీలు ఉన్నది, ఇది డ్రాఫ్ట్ కమిటీ మాత్రమే, దాంట్లో ఈయన ఒక మెంబర్ మాత్రమే. డ్రాఫ్ట్ చూసినటువంటి దాన్ని ఏమంటారు, ఎడిట్ చేసినటువంటి వ్యక్తిగా మాత్రమే అమరప్రసాద్ తెలియజేస్తున్నాడు. ఈయన ఒకసారి మహాత్మా గాంధీ, ఆయన ఏం చేశాడు, అంబేద్కర్ రాజ్యాంగ రచన రాయడానికి మహాత్మా గాంధీ చేసిన కృషి ఏమిటి అని, మహాత్మా గాంధీ ఏం చేశారు, అంబేద్కర్ ఎక్కడ తెరపైకి వచ్చారు? మహాత్మా గాంధీ, మా దేశానికి స్వాతంత్రం వచ్చింది, మా దేశాన్ని నడిపించాలంటే దిశానిర్దేశం చేయడానికి కానీ ఒక కార్యాచరణ, దేశాన్ని నడిపించేందుకు కావాల్సినటువంటి ఒక దిక్సూచి, ఒక మార్గదర్శి కావాలనేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేశాడు. ఎవరు, డాక్టర్ మహాత్మా గాంధీ చేశాడు. అప్పుడు తిరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేధావి సంగతి ఇక్కడ ఉన్న మహాత్మా గాంధీకే తెలియదు. అప్పుడు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులకు ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, చూడు గాంధీజీ, మీ దేశంలోనే ప్రపంచం యొక్క మేధస్సు, ప్రపంచం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని అవపోసన పట్టినటువంటి ఒక సుసంపన్నమైనటువంటి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడే ఉన్నాడు, మీ దేశంలోనే ఉన్నాడని చెప్పారు. వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ప్రపంచంలోనే అప్పటికి అత్యంత పెద్ద లైబ్రరీ లండన్లో ఉండేది, లండన్లో ఉన్న అన్ని పుస్తకాలను చదివినటువంటి మహోన్నత మేధావులుగా ఇద్దరే ఇద్దరు ఉండేవారు, ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, మరొకరు కార్ల్ మార్క్స్ ఉండేది. అందుకని ప్రపంచం ఇద్దరే మొత్తం లైబ్రరీ చదివారు, మొత్తం పుస్తకాలను చదివినటువంటి మహోన్నత మేధావులు వీళ్ళిద్దరు. అందుకని అంబేద్కర్కు ఉన్నటువంటి ఒక విశ్వవ్యాపితమైనటువంటి విజ్ఞానం, ఈ మొత్తం విశ్వం మీద ఉన్నటువంటి విజ్ఞానం ఆధారంగా వాళ్ళు ముందే గుర్తించి, భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది, కుల వ్యవస్థలో దళితుడు అంటే అంటరాని వాడు, చిన్నచూపు చూసేటువంటి వాడు అనేటువంటి ఒక చిన్నచూపు కలిగినటువంటి మనుస్మృతి యొక్క భావజాలం మెదళ్లలో మానసిక చట్టాలు చేసుకున్నటువంటి ఈ తరుణంలో అంబేద్కర్ని రికగ్నైజ్ చేయడానికి కూడా అలాంటి పరిస్థితి ఆయనకు రాలేకపోయింది, మహాత్మా గాంధీకి రాలేకపోయింది. మరి ప్రపంచం అంతా ఎందుకు గుర్తించింది అంటే, లండన్లో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివినటువంటి మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు. నువ్వు ఆ దేశంలో మేధావిని వదిలేసి మా దేశానికి వచ్చి మేధావి కావాలంటున్నావు ఏంటి అనేటువంటి ప్రశ్న అప్పుడు ఉత్పన్నమైంది. అప్పుడు మహాత్మా గాంధీ వచ్చి భారత రాజ్యాంగం రాయటానికి అంబేద్కర్కి ఎక్కడున్నాడు అని చెప్పి వెతుక్కొని అంబేద్కర్ దగ్గరికి వచ్చి రాజ్యాంగం రాయమని చెప్పేసి కోరాడు. ఈ రాజ్యాంగ రచన కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కరే చైర్మన్ ఉన్నాడు, ఏడుగురితోటి కమిటీ వేశారు. ఈ ఏడుగురితో కమిటీ వేస్తే ఈ మొత్తం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడితే, చివరి పులిస్టాప్ పెట్టేంత వరకు
మొత్తం రాజ్యాంగం పూర్తయ్యేంత వరకు రాజ్యాంగ రచన మీదనే ఉన్నటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రాజ్యాంగం కంటే ముందు రాష్ట్రాలు మైనారిటీలను ఒక పుస్తకం రాస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచాడు. భూమి జాతీయీకరణ జరగాలని చెప్పాడు. పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని చెప్పి చెప్పాడు. మొత్తం సమస్తం ఉన్నటువంటి బడ్జెట్ కానీ రూపాయి సమస్య కానీ సామ్రాజ్యవాదం యొక్క విషయం శృంఖలాలు ఎలా ఉంటాయని చెప్పేటువంటి చెప్పినటువంటి విశాలమైనటువంటి ఒక బ్రాడ్ అవుట్లుక్ ఉన్నటువంటి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ అంబేద్కర్తో పాటు ఏడుగురితో వేస్తే ఒక అతను విదేశాలకు వెళ్ళిపోయాడు. ఒక ఆయన నాకు ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పి డ్రాఫ్టింగ్ కమిటీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఒక ఆయన మధ్యలోనే చనిపోయిండు. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. చివరి వరకు మిగిలింది బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక్కడే. మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రాసి పార్లమెంటు ముందు పెట్టి చేస్తే ఈయన అమారా ప్రసాద్ చెబుతున్నప్పుడు చెప్పాలి, పంజాబ్లో జాత్ పాత్ తోడక్ మండలి అని చెప్పేసి బ్రాహ్మణులంతా కలిసి కుల నిర్మూలన గ్రంథం మీద మీరు ఉపన్యాసం చేయాలని చెప్పేసి ముందే డ్రాఫ్ట్ పంపిస్తే ఈయన డ్రాఫ్ట్ పంపుతాడు అంబేద్కర్. పంపితే దీనిలో పులి స్టాపు మార్చాలి, కామా మార్చాలని చెప్పేసి అంటే పేరా మార్చాలంటే నేను ఏది మార్చను, యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఉండాలని చెప్పేసి కుల నిర్మూలన మీద స్పష్టమైనటువంటి సంకేతాలని బ్రాహ్మణులు పెట్టిన మీటింగ్కి వెళ్ళి మాట్లాడొచ్చినటువంటి మేధస్సు అప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్కు ఉన్నది. ఇంత గొప్ప మేధావిని ప్రపంచమంతా కీర్తిస్తున్నటువంటి మేధావిని విమర్శించడం ద్వారా, ఇంత ప్రపంచ మేధావిని విమర్శించడం ద్వారా తనకు కొంత మైలేజ్ వస్తుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి తప్ప హమారా ప్రసాద్ మాట్లాడేటువంటి దాంట్లో ఇసుమంత వాస్తవం లేదు.